స్పాక్స్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు. ఎక్కించు. షష్ట్ పూర్తి అయిపోయినలో ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసుండ సార్. తమ చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడింతేరా? ఎప్పటికింతే. బెళ్ళప్పలు అంతే మరి. ఇంటర్వ్యూ ఉంటే అంత ఈజీ కాదు. నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చేయదు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా. పేరు చెప్పట్లేదు. ఆడితో పేరు చెప్పించు చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు ఏంటి చెప్పా. చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపద ముక్కులవాడ అలవేలి మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవింద గోవింద. పేరు చెప్పమంటే పద్యం చెప్పావేంట్రా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికి ఉందా? ఆ ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మని గుంట తీసి కప్పటలే. ఈ కేసు నేను డీల్ చేస్తా. అదంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసా. నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి. నా పేరంతే. అంటే మీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా బాల త్రిపుర సుందరి చాలా. నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏ పేరుతో పిలిచినా నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా. ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్. అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. సుందరి అని పిలవచ్చుగా. బాల ఓకేనా? యు ఆర్ సెలెక్టెడ్. థాంక్యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోమన్ వాళ్ళు ఉన్నాడు. మీకు అందరు హీరోల్లోగానే కనబడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. You are selected. Thanks. Good luck. All the best. Thank you. Next. Abbu, idavadu toothpick lungi chuttunnattunde. Nee peru entamma? Sivude. Guntur jilla peda korpadu Sivude. Nee peruki nee personality ki emana sambandham unda? Aa dayyanu chusavante bayapadi sachchurukuntavu. Munduga nunchi paaripo. దెయ్యం అనే దాని గొంతు నొక్కి విసుగుతా, భయం అనే దాని కాలుతోదంతా. పంచుడిపోగలడు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. యా యు ఆర్ సెలెక్టెడ్. మాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్? వాడికి డ్రాయరే లేదు. వాడిని సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. డ్రాయర్ వేసుకోలేదు అని చెప్పాను కదా సార్. వేసుకోలేదో తనయావో రాజా. బిడ్డలారా నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా మీరు ఫాదరా? లేదా నా ఫాదర్ ఫాదర్. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికార్యం టైం ఉందండి. సృష్టికార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డ. పట్టలో ఉన్నావు నేను బిడ్డలేంటి? మరి గెటప్ ఏంటి? దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. షటప్. నువ్వు మైదానవా? కాదు ఎంఐ దానో. మీరా కలిపి చదివేను. నువ్వేం చేస్తుంటావు? నన్ను ప్రేమిస్తుంటాను. ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను బాబు. అందులో మమ్మల్ని తీసే. పర్వాలేదా, పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా? ప్రభు వాజ్యం ఉంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయినా? అంత ఆయన చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లి చేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యు ఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక. ఆమెన్. ఇలా దావేదో తనయావో రాజా. గొర్రె గొర్రెని పిలిచో. అక్కడ బర్రె వచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటమ్మా? బుజ్జిమ్మ. ఏంటి? బుజ్జిమ్మ. అదే పేరా?
యా ఈ పేరుతో ఎవరు లేరా? పేరు గురించి ఎందుకు లేని ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వద్దానా? యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా. అలాగే సూపర్, మా సార్ని రగదీసావు, నువ్వు సెలెక్టెడ్. హాయ్ సో, దిస్ ఇస్ బార్బీ. హాయ్ బార్బీ. ఏంటి బల్లిగుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అవసరం పిల్లల క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండు లాగా ఉన్నావు, దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్. నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా, ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్, యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. పండగ చేసుకుంటున్నారు, పాటలు అంటే పాటలు, మూడు గొడ్లు దొబ్బేద్దామనే. వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు, మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, గొంతుకాయ అందులో ఉంటది కదా గీలక. ఏమి నవ్వండి మీది కదా, ఇయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఏదురా చట్నీ? పల్లి చట్నీ. ఏ శివుడ, గంగరెద్దులా, నీ మెడల గంట ఏంటి? కంకణం, నీకేంటంత ప్రాబ్లం? ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా, మరి దీనిలో అలవ్ చేశారు. హలో, ఇది మా ఆనవాయితే, మా జేజమ్మ మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతుకు అయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదలు బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే. కరెక్ట్ చెప్పు చూడని. అది అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందుకు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని, ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళెక్కుంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపొస్తుంది, నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెడ్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేదశివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్, నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండ, అప్పుడు నమ్ముతానా? సరే నువ్వే చెప్పు, ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా. అయితే చిన్న పందెం, ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్కిస్ చేస్తారో వాళ్ళకి ధైర్యం ఉన్నట్టు. భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా. గేదికి పంది కాదు. అయినా ఆడవాళ్ళు మగోళ్ళకి మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు, కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా? నేను రెడీ. బార్బీ, దానికి నువ్వు లిప్లోకి ఇస్తావా? ఎస్, ఇప్పుడు గెలుపు ముఖ్యం, టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యు కెన్ డు ఇట్. థాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇది, ఇప్పుడు గేదెల పుట్టినా. టైమ్ అప్. హలో బుజ్జమ్మ, బుజ్జమ్మ 9010405484 బుజ్జమ్మ. ఏందిరా అది?
బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలున్నాయరా, ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ రాయా. ఏంటే గ్యాద వచ్చి ముద్దు పెట్టిందా? పీడగలా ఉంటుందిలే, ఇంకా పడుకో. హలో, నాకు నిద్ర వస్తుంది. నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగే బుజ్జా, నీకో శుక్రరాత్రి. హల్లెలూయా ప్రభుదేవా. శివడనియా శివడనియా, 34, 26, 34 అంత సన్ననే నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మారుతుందా గుంట? 38, 68, 108 ముళ్ళ పందిలా ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అవమానిస్తున్నావు? లేకపోతే నువ్వు వేసే కుళ్ళు జోకులు అవుతారు మరే. నువ్వేది కుళ్ళు జోకులు? అరే పళ్ళు తొంగలేదా? నేను ఎప్పుడే తోకలేదట. అయితే తోకునప్పుడే అదే చూస్తున్నా. చూస్తారా బాగా?